మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మందికి ఎన్నో సమస్యలు ఉంటాయి. నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, కానీ కొందరు మాత్రం ఎప్పుడూ నవ్వుతూ నాకు ఎటువంటి సమస్యలు లేవన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. కానీ వారికి కూడా సమస్యలు అనేవి ఉంటాయి. కాకపోతే ఆ విషయాలన్నీ లోకానికి తెలియనివ్వరు. మరికొంతమంది మాత్రం చిన్న సమస్య వచ్చిందంటే చాలు, ఢీలా పడిపోతూ ఉంటారు. వారికి చిన్న సమస్య వచ్చిందంటే అది వారి ముఖంలో తెలిసిపోతుంది. ఇలా బయటికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మనిషి జీవితంలో కష్టాలు రావటం అనేది సహజం. మన పూర్వజన్మలో చేసుకున్న కర్మల వలన ఈ కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. అయితే మానవులు అనుభవించే సమస్యలలో మొట్టమొదటిది డబ్బు సమస్య. మరొకటి ఏమిటంటే అనారోగ్య సమస్యలు. కొంతమంది దగ్గర బాగా కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది, కానీ ఆరోగ్యం క్షీణించిపోయి నడవలేని పరిస్థితులలో ఉంటారు. ఆ డబ్బును అనుభవించే యోగం వారికి ఉండదు. మరికొంతమంది దగ్గర చక్కని ఆరోగ్యం ఉంటుంది, కానీ వారు పేదరికంలో ఉంటారు. అనుభవించడానికి ఒక్క రూపాయి కూడా ఉండదు. ఆరోగ్యం ఐశ్వర్యం రెండూ సమృద్ధిగా పొందటం చాలా కష్టం. కానీ సోమవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం ఐశ్వర్యానికి ఐశ్వర్యం లభిస్తాయని పండితులు చెప్తున్నారు. మరి ఏం చేయాలో అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా సోమవారం నాడు ఉదయమే నిద్రలేచి మీకు దగ్గరలో ఏదైనా నది ఉంటే ఆ నదిలో శుచిగా స్నానం చేయండి. స్నానం అంటే మళ్ళీ సబ్బులు రుద్ది నదిని అపవిత్రం చేయకూడదు. కేవలం నీటితోనే ఒంటి నిండా రుద్దుకుని స్నానం పూర్తయిన తర్వాత తడి బట్టలు మార్చుకొని ఒడ్డు మీద కూర్చొని శివాష్టకాన్ని చదవండి. ఇలా చేయడానికి ముందు ఎటువంటి ఆహారాన్ని తినకూడదు. శివాష్టకం చదవటం పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళి మీ పూజా మందిరంలో ఒక చిన్న శివలింగాన్ని కానీ శివపార్వతుల ఫోటోను కానీ ఏర్పాటు చేసుకోండి. శివుణ్ణి రకరకాల పూలతో అర్చించండి. ఉమ్మెత్త పువ్వు, కలువలు, బంతి పువ్వు ఇలా మీకు కుదిరిన పూలతో అర్చించి వాటిల్లో ఒక పువ్వును తీసి మీ పర్సులో పెట్టుకోండి. చాలు. పూజ పూర్తయిపోయిన తరువాత మీరు ఏమైనా తిని ఇక మీ పనులు చేసుకోండి. ఇలా చేయటం వలన మీకు మంచి ఐశ్వర్యం ఆరోగ్యం లభిస్తాయి. ప్రతి సోమవారం నాడు ఇలా చేయాలి. వారం రోజుల పాటు ఆ పువ్వును అలాగే పర్సులో ఉంచుకోవాలి. ఎండిపోయినా సరే అలాగే ఉంచాలి. మళ్ళీ సోమవారం నాడు కొత్త పువ్వును పర్సులో పెట్టే ముందు ఈ పువ్వును ప్రవహించే నీటిలో వదిలేయాలి. ఇలా ప్రతి సోమవారం నాడు చేయటం వలన మీకు ఉన్న కష్టాలన్నీ పోయి ఆరోగ్యం ఐశ్వర్యం మీ సొంతమవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.